ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనం ఆషాఢ మాసంలో ఉన్నాం కనుక ఆ మాస వైశిష్ట్యాన్ని ఈ రోజు కొంత తెలుసుకుందాం. క్షమా శాస్త్రం కరేయస్య దుర్జనః కిం కరిష్యతి అతృణే పతితే వన్హిః స్వయమేవో పశామ్యతి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆషాఢ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆషాఢ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం మన యొక్క స్వధర్మ పాలన. ఇంకా విశేషించి ఈ ఆషాఢ మాసానికి వామనావతారధారి అయినటువంటి శ్రీమన్నారాయణుడు అధిదేవుడుగా ఉన్నాడు. వామనావతారము అంటే మనందరికీ కూడా గుర్తుకు వస్తుంది, చక్కనైనటువంటి బ్రాహ్మణ బాలుడు. ఆ బ్రాహ్మణ బాలుడు చక్కగా పంచకట్టుకొని ఉపవీత దండములన్నింటినీ కూడా ధరించి, కృష్ణాజనము ధరించి ఒక గొడుగు పట్టుకొని బుడిబుడి నలకలతో వెళ్ళేటువంటి వామన బాలుడు మనందరికీ కూడా గుర్తుకు వస్తాడు. ఆ రూపాన్ని దర్శనం చేస్తే మనకు కలగవలసినటువంటి జ్ఞానమేమి అంటే, ఆ రూపమే చక్కనైనటువంటి ఆ బ్రాహ్మణ బాలుని యొక్క రూపం దేనికి మనందరికీ కూడా ప్రతీక అంటే మన యొక్క స్వధర్మానికి ప్రతీక. ఆ ఉపవీత దండములను ధరించినటువంటి ఆ బాలుని చూస్తే మన యొక్క స్వధర్మం మనకు గుర్తుకు రావాలి, మన యొక్క స్వధర్మ పాలనను చక్కగా మనం ఆచరించాలి. అందుకే ఈ ఆషాఢ మాసంలో మన యొక్క స్వధర్మ పాలనమే మనందరి యొక్క ప్రధాన కర్తవ్యము అంటున్నారు పెద్దలు. ఈ స్వధర్మ పాలనలో మనందరికీ కూడా ఎప్పుడు స్వధర్మం చెడిపోతుంది అనంటే, ఈ స్వధర్మాన్ని పోగొట్టేటువంటి ఏకైక శత్రువు ఈ లోకంలో ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి క్రోధం. ఎప్పుడైతే మనలో క్రోధం ఎక్కువవుతుందో అప్పుడు స్వధర్మం చెడిపోతూ ఉంటుంది. ఎంతగా అయితే క్రోధాన్ని మనం దూరం చేసుకొని ప్రశాంతంగా ఉండగలమో అంతకాలం మన స్వధర్మాన్ని మనం చక్కగా పాటించగలం. మన యొక్క స్వధర్మానికి పరిపూర్ణమైనటువంటి శత్రువు ఈ క్రోధం. ఈ క్రోధాన్ని మనం అందరం కూడా జయించే ప్రయత్నం చేయాలి ఈ ఆషాఢ మాసంలో. అందుకే చాతుర్మాస్య వ్రత దీక్షలన్నీ కూడా మనకు పెట్టారు. ఈ చాతుర్మాస్య వ్రత దీక్షలలో ఉండేటువంటి ధర్మాలన్నీ కూడా మనం ఆచరిస్తూ మనలో ఉండేటువంటి కామక్రోధాదులన్నింటినీ కూడా మనం జయించి చాలా ప్రశాంతమైనటువంటి చిత్తంతో మన స్వధర్మాన్ని మనం ఆచరించాలి అంటున్నారు. అందుకే పెద్దలు కూడా చెప్తూ ఉన్నారండి, క్షమాశస్త్రం కరేయస్యా. మనకు ఈ మాసంలోనే కాదు, నిత్య జీవితంలో మన చేతిలో ఎప్పుడు ఒక ఆయుధం ఉండాలి. అమ్మో ఆయుధం అంటున్నారు, ఏముండాలండి? ఏ బాణమో కత్తో గదో పట్టుకొని ఉండాలా ఏమిటి అంటే కాదు. ఆయుధం ఎలాంటిది అంటే కంటికి కనపడనటువంటి ఒకనొక ఆయుధం మన దగ్గర ఉండాలి. ఆయుధం పేరేమి అంటే క్షమాగుణము అని చెప్పి, క్షమాగుణము అనేటువంటి ఆయుధం నిరంతరం మన చేతిలో ఉండవలసిందే. ఆ క్షమాగుణాన్ని ఎప్పుడు మనం ఎదుటి వారి మీదకి ఎప్పుడు ప్రయోగిస్తూనే ఉండాలి. ఎప్పుడూ కూడా మన ఎదుటి వారి యందు క్షమాగుణం అనేటువంటి ఆయుధాన్ని కనుక మనం ప్రయోగిస్తూనే కనుక ఉన్నట్లయితే మన జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. అందుకే అంటున్నారండి, క్షమాశస్త్రం కరేయస్య దుర్జనః కిం కరిష్యతి. నీవు నీ స్వధర్మాన్ని పాటిస్తూ ఉంటే నీ స్వధర్మాన్ని చెడిచేందుకు వచ్చేటువంటి ఆ దుర్జనుడు కూడా నిన్నేమీ చేయలేడయ్యా. ఎందుకంటే నీ చేతిలో క్షమాగుణం అనేటువంటి ఆయుధం ఉంది కదా. ఆ ఆయుధం ముందర ఎంత పెద్ద దుర్జనుడైనా కూడా ఓడిపోవలసింది, అందులో సందేహం లేదు. క్షమాశస్త్రం కరేయస్య దుర్జనః కిం కరిష్యతి. దీనికి ఉపమానం కూడా చెప్పారు, అతృణే పతితే వన్హిః స్వయమేవో పశామ్యతి. మన దగ్గర ఎండిపోయినటువంటి ఆకులు అలములు చెత్త చెదారం లేకుండా ఉంటే, గబుక్కుమని మన మీద ఒకరు నిప్పుని ప్రయోగించారనుకోండి, ఆ నిప్పు వచ్చి ఇక్కడ పడ్డా కూడా ఏ బాధ కూడా మనకు కలగదు. అదే మన దగ్గర ఎండిపోయినటువంటి ఆకులు అలములు చెత్త చెదారం వంటి కోపాలు కనుక మన దగ్గర ఉంటే,
ఎదుటివారు ప్రయోగించినటువంటి ఆ ఆయుధం నిప్పు అనేటువంటి ఆయుధం ఇక్కడొచ్చి పడంగానే పెద్దగా అగ్ని ప్రమాదం జరిగిపోతుంది. అదే మన దగ్గర కోపము అనేటువంటి ఆకులు అలములు చెత్త చెదార రూపమైనటువంటి ఆ క్రోధం గనక మన దగ్గర లేదనుకోండి, ఎదుటివారు ఏమి ప్రయోగించినా ఎంత నిప్పుని ప్రయోగించినా కూడా అది వచ్చి ఇక్కడ పడి కాసేపు ఆగి చల్లారిపోతుంది తప్ప అగ్ని ప్రమాదం ఎక్కడా కూడా జరగదు. అందుకే మన వాళ్ళు అంటున్నారు, మన చేతిలో ఒక ఆయుధం ఉండాలండి, ఆ ఆయుధం పేరు క్షమాగుణము అన్నారు. ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో క్షమాగుణం అనేటువంటి ఆయుధాన్ని మనందరం కూడా ధరిద్దాం. ఆ ఆయుధాన్ని ధరించి చాలా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ మన యొక్క స్వధర్మ పాలనలో ముందుకు నడుద్దాం. ఆ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని మనందరం పొందుదాం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.